కర్నూలు జిల్లా ఆదోనిలో కరోనా సెకండ్ వేవ్ కేసులు కొరలు చాచుతుంటే అధికారులు మాత్రం కరోనా నివారణ చర్యలు శూన్యమని చెప్పవచ్చు. కరోనా పేషెంట్కు సమయానికి మెరుగైన సేవలు అందించడంలో విఫలమయ్యారు. పట్టణ శివార్లోని టిట్కో అపార్ట్మెంట్లను క్వారంటైన్లో కరోనా బాధితుల కష్టాలు వర్ణరాహిత్యం. పాజిటివ్ వచ్చిన పేషెంట్లను ఈ క్వారంటైన్లో జైల్లో ఖైదీల కన్నా హీనంగా ఏదో దారుణంగా చూస్తున్నారని బాధితులు గగ్గోలు పెడుతున్నారు. బాధితులకు కొందరికి మాత్రమే టిఫిన్ పెట్టి మరికొందరికి పస్తులు పెడుతున్నారు. ఇదేమిటని అడిగితే టిఫిన్ అయిపోయిందని వాపోతున్నారు. అలాగే కరోనా బాధితులకు అందించే మందులు కూడా సరిగ్గా అందించడం లేదని, మా బతుకులు ఈ క్వార్టర్లో జీవచంలా ఉంటున్నామని, మళ్లీ ఇంత దారుణంగా మమ్మల్ని చూసేదే అని, కరోనా ర్యాపిడ్ టెస్ట్ చేసిన తర్వాత నెగిటివ్ అని వచ్చినా కూడా పాజిటివ్గా నిర్ధారణ అయిందని చెప్పి బలవంతంగా క్వారంటైన్కి తీసుకెళ్లి వస్తున్నారని, క్వారంటైన్లో ఉన్న బాధితులు భావోద్వేగానికి గురై కన్నీరు మున్నీరు అవుతున్నారు. ఇప్పటికైనా అధికారులు తమ మీద దయ ఉంచి సరైన భోజన సౌకర్యాలు మెరుగైన వైద్యం అందించి మమ్మల్ని కాపాడాలని విలపిస్తున్నారు. అసలు సగం పొద్దున టిఫిన్ అంతే, సగం మందికి దొరికింది, సగం మందికి దొరకలేదు. మాకు కరోనా లేకుండా కూడా ఇక్కడ తెచ్చి కరోనా వేస్తున్నారు. కరోనా లేకుండా ఇంటికి వస్తే కూడా అందరు గుంపులు గుంపులుగా ఎగబడి ఇలా కరోనా తెచ్చుకుని మేము ఇంటికి పోతున్నాము. ఎందుకంటే ఇప్పుడు మీల్స్ మీకు తక్కువ వచ్చిందా? మీకు రూమ్స్ ఎలా ఉన్నాయి? సపోజ్ 100 మంది ఉంటే 50 మిల్స్ తెస్తారు. ఆ 100 మంది కొట్లాడాలి ఒకరికొకరు. ఒకరికి ఉన్న కరోనా అందరు పాకి ఇంటికి పోతున్నాం. రాత్రికి అంతే భోజనం పొద్దున టిఫిన్ సగం మందికి దొరికింది, సగం మందికి దొరకలేదు. సగం మందికి దొరికింది, సగం మందికి లేదు భోజనాలు. అంటే క్వారంటైన్ అంటే ఉపాసం పెట్టి క్వారంటైన్ లో పెడతారు మమ్మల్ని.